అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? హలో, మస్తాన్ సాయి మనకి కాల్లోకి వచ్చారు. మస్తాన్ సాయితో మాట్లాడుతున్నాం. మస్తాన్ సాయి గారు, హలో. మస్తాన్ సాయి గారు, ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాం అండి. ఓకే ఓకే. మస్తాన్ సాయి గారు, లావణ్యకు మీకు ఏంటి సంబంధం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను మాట్లాడిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. నేను అమ్మాయిని తప్పుగా అదే కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడినందుకు ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ టు హర్. అండ్ సంబంధం ఏంటి, నేను ఆల్రెడీ దేవన్ క్లారిటీ ఇచ్చాను, ఇంకా దాని గురించి మళ్ళీ నేను మాట్లాడటం కూడా కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. లావణ్యకు మీకు ఏంటి సంబంధం? సంబంధం ఏం లేదండి, నార్మల్ ఫ్రెండ్షిప్ లాంటిది. అది కొన్ని కొన్ని థింగ్స్ వల్ల అంతా రాజ్ తరుణ్ లావణ్య విడిపోవడానికి మీరు కారణమా? లావణ్య ఒక రూమ్ లో ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే మీరు వీడియో రికార్డ్ చేశారా? లేదండి, అని తప్పండి, అసలు అలాంటిది ఏం జరగలేదు. అసలు అలా చేయను, నేను అలాంటి చేసే పర్సన్ కూడా కాదు. అండ్ నా సిస్టమ్ కున్న వెబ్ కెమెరా ఉంటది కదా, నార్మల్ వెబ్ కెమెరా. నేను మీ బెడ్రూమ్ లో వెబ్ కెమెరా ఉందా? అదేనండి, సీక్రెట్ కెమెరా కాదు, అది నార్మల్ కంప్యూటర్ కుండే వెబ్ కెమెరా. నాది నేను ఆన్లైన్ మీటింగ్స్ కి అటెండ్ అవుతుంటాను, సో ఆ కెమెరా వాళ్ళు అది అనుకొని అలా అనుకున్నారు. కానీ అది అలాంటిది ఏమి లేదు, అలాంటిది ఏమైనా ఉన్నా కూడా ఈ పార్టీకి బయటకు వచ్చి ఉండేది కదా. సో మీరు అలాంటి ఒక 3 సెకండ్స్ వీడియో రాజ్ తరుణ్ కి పంపలేదా? నెవర్ ఎవర్. అండ్ అసలు అసలు లేదు, అలాంటి అసలు అలాంటిది లేని, నేను ఎక్కడి నుంచి పంపిస్తాను? ఉంటే ఏదన్నా పంపించవచ్చు, కానీ లేనిది నేను ఎక్కడి నుంచి క్రియేట్ చేసి ఎలా పంపాలి? అది మీరు వాళ్ళు పట్టుకున్న చూస్తే అది లెనోవో వెబ్ కెమెరా, అది సీక్రెట్ కెమెరాస్ లేకపోతే ఎక్కడో పెట్టినవి కాదు. దానికి వాళ్ళు అలా ఆలోచించుకొని వాళ్ళు వాళ్ళ నేను లేను ఆ టైంలో. యాక్చువల్ గా నేను ఆఫీస్ లో ఉన్నాను, సో వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. ఉన్న టైంలో ఆ వెబ్ కెమెరా చూసి ఇది సీక్రెట్ కెమెరా అనేవని అనుకొని వాళ్ళు మార్చుకుంటుంటే అది చూసారు అనుకున్నారు. అసలు వాళ్ళు ఏం చేసే రూమ్ లో నాకు తెలియదు ఆ టైంలో జరిగింది. ఓకే, మీకు లావణ్యకు ఇప్పుడున్న రిలేషన్ ఏంటి? ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి, ఆల్వేస్. అది మొదటి నుంచి ఫ్రెండ్సేనా? అవునండి. వివాదం ఏది లేదా? వివాదం అనేది అదే మధ్యలో కొంచెం థర్డ్ పర్సన్స్ వల్ల కొంచెం జరిగిన వివాదాలు. థర్డ్ పర్సన్ వల్ల అంటే మీకు ఆమెకి కేసులు పెట్టుకుని 376 లాంటి కేసులు పెట్టుకుని అంత వివాదాలు ఎందుకు వచ్చాయి? అది ఎందుకు పెట్టారు నాకు అది అర్థం కాలేదు. అసలు దాన్ని 376 ఎందుకు చేశారో కూడా నాకు అర్థం కాలేదు. ఆ టైంలో నేను తనకి చెప్తానే ఉన్నాను అది 376 చేస్తున్నారని, కానీ తనకి ఆ 376 ఏంటనే తనకి క్లారిటీ లేదు. కానీ దానివల్ల నేను చాలా లాస్ అయ్యాను. లాస్ అంటే అది నా టైమ్ కానీ నేను చేయాలనుకున్న డ్రీమ్స్ కానీ చాలా అయిపోయినాయి. నేను వెళ్ళటానికి లేకుండా స్ట్రక్ట్ అయిపోయి ఉన్నాను. అలా 1.5 ఇయర్ నుంచి నేను స్ట్రక్ట్ అయిపోయి ఉన్నాను. ఐ కీప్ రిక్వెస్టింగ్ హర్ టు టేక్ దట్ కేస్ ఆఫ్, బట్ మరి అది ఎందుకు జరగలేదు. కానీ మస్తాన్ సాయి, మీరు లావణ్యను కొట్టారా? కొట్టేంత ఏం లేదండి, అది ఫోన్ పగలగొట్టే టైంలో ఇలా లాక్కున్నాను అన్నమాట. అది లాగిన దాని వల్ల అలా కొట్టాను. గుంటూరులో ఆ హోటల్లో మీరు లావణ్యను కొట్టి చంపాలి అని ప్రయత్నం చేయలేదా? కొట్టి చంపే ఆ ఫ్యామిలీ కాదు మేము, అసలు అలాంటి అలా చేసే టైప్ కూడా కాదు. మరి అది అదే చెప్పట్లా అన్ని అలాగా నేను కరాటి కళ్యాణికి ఎందుకు మాట్లాడతాను. సో లావణ్య, ఇప్పుడు లావణ్య ఎలాంటి మనిషి చెప్పండి నాకు, లావణ్య ఎలాంటి వ్యక్తి? ఎలాంటి వ్యక్తి అంటే దానికి ఏం నార్మల్ గా మంచి పర్సన్ కానీ కొన్ని పనుల వల్ల చేయాల్సి వచ్చింది తను. లావణ్య కొన్ని పనుల వల్ల ఏం చేయాల్సి వచ్చింది? అది ఇంకా ఎన్ని చెప్పలేను, ఎన్ని నేను ఏం చెప్పలేకపోతున్నారు. ఏం చేయాల్సి వచ్చింది లావణ్య? ఏం చేసింది? ఏం చేసింది అనేది అది నేను చెప్పుకోలేను. అలాగా అది నేను మీడియా పబ్లిక్ గా నేను చెప్పలేను. కానీ నేను ట్రబుల్స్ ఫేస్ చేశాను, అందరూ ట్రబుల్ తను చేసింది, అందరూ ఇదంతా అందరూ ఒకళ్ళు వల్ల అలా జరిగిపోయినాయి. ఎన్ని నిన్న కరాటే కళ్యాణ్తో మీరు ఎందుకు మాట్లాడారు? కరాటే కళ్యాణ్తో లావణ్య గురించి, ఆమె క్యారెక్టర్ గురించి చాలా దారుణం, ఆమె కబంధ హస్తాల్లో చిక్కుకుంటే బయటపడడం కష్టం. సారీ, నేను అలా తప్పుగా మాట్లాడాను అంటే ఎందుకు మాట్లాడారు? తప్పుగా ఎందుకు మాట్లాడారు? నిన్న ఒకటి మాట్లాడి ఈ రోజు తప్పుగా మాట్లాడాను అంటారు? ఈ రోజు ఒకటి కేసు పెట్టుకుంటారు, రేపు అర్రది కాదు అని అంటారు?
లేదు నేను మాట్లాడాను, అది వాసన కనన్న బూతులు వాడి మరి మాట్లాడాను చూసారా, అది నుంచి ఓకే బూతుల్ని పక్కన పెడదాం. లావణ్య క్యారెక్టర్ గురించి మీరు చెప్పింది వాస్తవమా అబద్ధమా? లావణ్య బ్లాక్ మెయిలర్, లావణ్య డ్రగ్స్ వాడుతుంది, లావణ్య ఎవరినైనా పట్టుకుంటే పగ సాధిస్తుంది, లావణ్య పెద్ద క్రిమినల్. నేను మాట్లాడలేదండి, డ్రగ్స్ వాడుతుంది అని మాట్లాడలేదు. డ్రగ్స్ వాడుతుంది అని అయితే ఏం మాట్లాడలేదు, కానీ కొంచెం ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి ఇలాగ అన్ని ఉన్నాయా? థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్స్ వల్ల ఇలా జరిగినాయి. ఓకే, లావణ్య క్రిమినల్ నేచర్ కలిగిన అమ్మాయా? లావణ్య క్రిమినల్ నేచర్ కలిగిన అమ్మాయా? చేసిన పనులకు అలా అనిపించింది. ఏం చేసింది అయ్యా? నేను ఏం చేసిందంటే జరిగినాయండి, జరిగినవి అయిన చెప్పుకోలేమండి. అది మీన్ ఐ కాంట్ షేర్ ఆల్ దోస్ థింగ్స్, అది ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి కాబట్టి అది మేము తను మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు మీరు లావణ్యకి సారీ చెప్పారు కదా, బూతులు మాట్లాడినందుకు లావణ్యకి సారీ చెప్పారా, లావణ్యపై ఆరోపణలు చేసినందుకు సారీ చెప్పారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బూతులు మాట్లాడినందుకు సో లావణ్యపై చేసిన ఆరోపణలకు అయితే కాదు. క్లియర్ గా చెప్పండి మస్తాన్, నాకు ఒకటి కావాలి. లావణ్య పై మీరు నిన్న కరాటే కళ్యాణ్తో చేసిన ఆరోపణలు అబద్ధమా నిజమా? కొన్ని అబద్ధాలు ఉన్నాయా? అంటే మీ పాయింట్ బ్లాక్ లో ఎవరైనా పెట్టి మీతో మాట్లాడించారా, మీరే మాట్లాడారా, అబద్ధాలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? పబ్లిక్ గా రికార్డ్ చేస్తుంటే వేరే రకంగా చెప్పుండేవారా, పర్సనల్ గా రికార్డ్ చేయట్లేదు అన్నందుకే నిజాలు బయటకు చెప్పారా మీరు? సో మీరు నిన్న లావణ్య గురించి ఏదైతే ఫీల్ అయ్యారో కరాటే కళ్యాణ్ తో చెప్పింది వాస్తవం, రైట్? లావణ్యను తిట్టినందుకే సారీ చెప్తున్నారు, తప్పితే లావణ్య పై చేసిన ఆరోపణల విషయంలో మీరు కట్టుబడి ఉన్నారు. కట్టుబడి అంటే అదే కానీ తెలియదు అండి, నేను అది మామూలుగా నేను అది లీగల్ గా మాట్లాడుతున్నావు అందుకని వాట్ ఐ షేర్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ అంతేనండి. ఓకే, అసలు మీకు లావణ్య ముందు పరిచయమా, రాజ్తరుణ్ ముందు పరిచయమా? లావణ్య వాళ్ళ ఇంట్లోనే తన రాజ్తరుణ్ పరిచయం అయ్యారు నాకు. సో మీకు లావణ్య ముందు పరిచయం రాజ్తరుణ్ కంటే, రైట్? యా యా, అంటే లావణ్య ద్వారానే మీకు రాజ్తరుణ్ పరిచయం అయ్యింది. అదంతా వన్ అవర్ లోనే జరిగింది. సో వాళ్ళ ఇంట్లో యూనిట్ రెడ్డి అన్న వ్యక్తి ఉన్నప్పుడు, వాళ్ళు దసరా రోజు నేను అప్పుడు హైదరాబాద్ మూవ్ అయ్యాను, హైదరాబాద్ మూవ్ అయినప్పుడు ఇలాగ వాళ్ళు ఉంటున్న ఇంటికి, అంటే నేను హౌస్ రెంటల్ కోసం తిరుగుతుంటే ఈ కమ్యూనిటీలో ఒకటి ఉంది ఇల్లు అని చెప్తే ఇల్లు చూస్తానికి నేను వచ్చాను. ఆ రోజు చూసి చూపించారు కొంచెం ఇల్లు నాకు నచ్చల. సో అలాగ అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లారు. అప్పుడు ఏదో పూజ ఏదో చేస్తుంటే కాయ కొట్టమన్నారు, నేను ఒక కాయ కొట్టాను. ఇంకా తర్వాత అదే టైంలో రాజస్థాన్ రూమ్ నుంచి వచ్చాడు. సో అప్పుడు రాజస్థాన్ పరిచయం చేశారు. సో ఓకే, రాజస్థాన్ ఆ రోజు పరిచయం, అంతకంటే ముందు మీకు లావణ్య పరిచయం, రైట్? యూనిత్ రెడ్డి ఆ ఇంటికి పిలిచారు, అక్కడ లావణ్య ఉంది. సో లావణ్య పరిచయం చేస్తారు, లావణ్య యూనిత్ రెడ్డి ఉన్నప్పుడు రాస్తారని నాకు పరిచయం చేశారు. ఇది జరిగింది. అంటే వన్ అవర్ లోనే, ముందు అంటే ఎప్పుడే పరిచయాలని చెప్పట్లేదు నేను. మీరు లావణ్యని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా? లేదండి, అసలు అలాంటి ఉద్దేశం గానీ అలా చేయాలని గానీ ఏమీ లేదండి. ఒక ఆడియో ఉంటుంది, ఒక ఆడియో ఉంటుంది, నా గుండె నీ దగ్గర ఉంది, నీ గుండె నా దగ్గర ఉంది అనేది సంథింగ్ ఉంటుంది. అది తను అందరితో అలానే మాట్లాడిద్ది అండి. తను ఫస్ట్ అలా అన్నాక మనం ఇప్పుడు అది సర్కాస్టిక్ వే అనమాట. ఎలా అంటే ఏం చేస్తున్నావు అంటే నీ గురించి ఆలోచిస్తున్నా అంటారు కదా ఇప్పుడు నార్మల్ కాల్స్ లో జనాలు అందరూ, అది గాలిగా నిజం చెప్పు అంటారు కదా, అదొక సర్కాజం, అదొక వేలో మాట్లాడే అంతే. నా గుండె ఉందంటే నీ గుండె తన నిద్ది కదా, ఫస్ట్ తన నిద్ది, నా గుండె నీ దగ్గర ఉందా, అయితే నాది నీ దగ్గర ఉంది, అలా అలా ఉండదని దాన్ని అసలు పబ్లిక్ ఇప్పుడు అంతా ఎలా పెడితే అలా చేసేసి ఈ గుండె అని మీన్స్ చేసేసి చేస్తారు. సాయి గారు, ఆ కాన్వర్సేషన్ మొత్తం మీరు విన్నారా, బయటకు వచ్చిన కాన్వర్సేషన్? లేదండి, నేను వినలేదు. నేను కొంచెం విన్నాను. అంటే నా వయసు ఎంత విన్నారు? ఏమో స్టార్టింగ్ లో ముందు బూతులు ఉన్నసరికి ముందు స్లాప్ వేసేసి. అది ఎడిటెడా, ఎడిటెడా లేదా కాన్వర్సేషన్ నిజమేనా? ఏదండి ఆడియో? ఆడియో మీ ఇద్దరి మధ్య, మీ నా పైన చూపించిన కేర్ అంటూ మీరు మాట్లాడతారు, ఆమె ఇంటిమసీ ఉంది, ఇద్దరి మధ్య సంసారం ఉంది అని ఆమె. లేదండి, ఇది మరి తన మొత్తం మాట్లాడినా గానీ అందులో కొంచెం నిజం ఉంది, కొంచెం అబద్ధం ఉంది. ఇంకా అలా జరిగిందండి. గుంటూరులో ఏం జరిగింది? ప్రతిదీ అయితే గుంటూరులో ఏం జరిగిందంటే అదే అతను చెప్పింది కదా, అదే అనమాట. కొట్టారు మీరు ఫోన్?
కేస్ కొట్టలేదు, కొట్టినైతే ఏమీ లేదు, తను కొట్టారని చెప్తుంది. కొట్టారని చెప్తుంది తను, అండ్ బెడ్రూమ్ లో తన పర్సనల్ వీడియో మీరు రికార్డ్ చేశారని చెప్తుంది, అది చూపించి బ్లాక్మెయిల్ చేశారని చెప్తుంది. ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం, రాజ్ తరుణ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇస్ ఎ గుడ్ పర్సన్, ఎప్పుడు తన వర్క్ తను చూసుకుంటా ఉంటాడు, అంత మంచి అంత ఎక్కువ పరిచయం కూడా లేదు. కొంచెం అంటే నార్మల్ గా హాయ్ అంటే హాయ్ అలాగా, ఏదన్నా సరే మా ఇద్దరి మధ్య టాపిక్ ఉన్నా కూడా ఏదన్నా ప్రొడక్ట్ ఏంటి దాని గురించి ఉంటుంది. అంటే మేము ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, సో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి డిజైన్ చేసాము, సో దానికి ఇలాగా ఇండస్ట్రీ వాళ్ళ పరిచయాలు కావాలి, ఎందుకంటే ఒక చిన్న వెబ్ సిరీస్ లాగా రిలీజ్ చేద్దాం ప్రొడక్షన్ హౌస్ లాగా ఫండ్ రైజ్ చేసి, ఆలోచనతో మనం అలా రాష్ట్రంతో మాట్లాడుతాం. ఆ రాష్ట్రం కూడా దాంట్లో 100% సపోర్ట్ ఇస్తా అన్నాడు. రాజ్ తరుణ్ కి లావణ్యకి గొడవైనప్పుడు మీ మాటలు ఎందుకు వచ్చాయి? మిమ్మల్ని రమ్మనే విధంగా లావణ్య ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చేది? అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఇంటిమసీ ఏంటి? అసలు ఇంటిమసీ అంటే తను ఆ టైంలో ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ ముందు, అంటే రాస్తారని వాళ్ళ ఫ్రెండ్స్ ముందు ఏదో అన్నాడని చెప్పి తను నాకు కాల్ చేస్తే, అంటే యాజ్ అ సపోర్టివ్ గా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే ఉన్నారు అంతా, కొంచెం మీరు కూడా రండి వచ్చి నాకు సపోర్ట్ గా ఉండండి అంటూ అలా జరిగింది. ఓకే ఓకే, నేను ఆ టైంలో లేను అని చెప్తే ఇంకా సో ఇంకప్పుడు తను ఉన్నీత్ రెడ్డికి అలా కాల్ చేసిందండి. ఓకే, మస్తాన్ సాయి గారు నిన్న కరాటే కళ్యాణ్ తో మీరు మాట్లాడింది రికార్డ్ చేయట్లేదు పర్సనల్ గా చెప్తున్నాను అని చాలాసేపు మాట్లాడారు, చాలా ఓపెన్ అప్ అయ్యారు. అసలు చూసే వాళ్ళందరూ లావణ్య నిజంగా ఇలాంటి వ్యక్తి అనుకునే విధంగా మాట్లాడి మళ్ళీ ఈ రోజు మీరు ఎందుకు మాట మారుస్తున్నారు? మాట మార్చట్లేదండి, నేను ఇప్పటికే చెప్తున్నా, నేను తిట్టినదానికి సారీ చెప్తున్నా. అంటే నాతో మాట్లాడింది ఏదైతే ఉందో అది నేను వాట్ ఐ ఫెల్ట్ ఐ షేర్ ఇట్, నాకేమనిపించిందో నేను ఎలా ఫీల్ అయ్యానో తనతో, తను తను తన జరిగిన యాక్షన్స్ కి, తను చేసిన వాటికి. ఏంటి మీ పట్ల, మీ పట్ల లావణ్య చేసిన యాక్షన్ ఏంటి? మీరు లావణ్య ద్వారా ఏ విధంగా హెరాస్మెంట్ గురయ్యారు, ఏ విధంగా ఆవేదన పడ్డారు చెప్పండి ఒకసారి, ఎందుకు కారణం ఏంటి? అదేనండి, అవన్నీ ఇప్పుడు పబ్లిక్ గా చెప్పలేను. కాదు మస్తాన్, చెప్పు, నీ పైన పెట్టిన కేస్ వల్ల, కాదు నీ పైన పెట్టిన కేస్ వల్ల, కోపం వల్ల నువ్వు అన్నావా, పర్సనల్ గా నువ్వు నన్ను చూసి నీ అభిప్రాయాలు చెప్పావా? మాట్లాడండి. సో నేను 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 ఓకే డన్, ఆ క్లారిటీ కోసమే. సో ఒక్క నిమిషం, మీరు ఆపొద్దు మాట్లాడండి. సో నేను మంత్రగత్తని నేను బ్లాక్ మ్యాజిక్ చేశాను మీకు. ఓకే, అంటే నువ్వు చూసావా? ఏంటి మీరే మీరేం అడగాలనుకున్నారు సార్? మంత్రగత్త అంటే బ్లాక్ మ్యాజికే కదా సార్? బ్లాక్ మ్యాజిక్ ఎప్పుడు చేస్తారు సార్? ఏ రోజున చేస్తారు ఒకసారి? అది ఎలా, ఎందుకు అనిపించింది తన పర్సన్? ఎందుకు మీకు ఆమె బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది, మంత్రగత్త ఎందుకు అనిపించింది? బ్లాక్ మ్యాజిక్ అనే వర్డ్ నేను యూజ్ చేయలేదండి. కొని మంత్రగత్తే అంటే, మంత్రగత్తే అని కూడా నేను అనలేదు, అసలు వర్డ్స్ నాకు రాలా. ఏం జరిగిందంటే, ఒక వినిపించమంటారా కరాటే కళ్యాణ్ తో మీ ఆడియో వినిపించమంటారా ఒకసారి మీకు? అంటే మీరు నిన్న 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 మీరు లావణ్యని వేరే విధంగా చూపించారు, కాయిన్ బ్యాక్ సైడ్ లావణ్య ఇది అని మీరు చూపించారు. అంటే దేనికోసం ఆల్ ఆఫ్ ఎ సడన్? నేనేమి నెగిటివ్ అవ్వలేదు, యాంటీ అవ్వలేదు, నా ఫైటింగ్ ఏదో నేను చేస్తున్నాను, నా వెనకాల ఎందుకు, దేనికోసం అలా చేయాల్సి వచ్చింది? అంటే రాస్తారంతో చేతులు కలిసి లేదా శేఖర్ భాషతో చేతులు కలిసి చేస్తున్నావా? ఏమొచ్చిందండి, ప్రీతి శేఖర్ భాష నువ్వు ఎప్పుడు వీళ్ళని కలవనే లేదు. సో శేఖర్ భాషతో నువ్వు కలవనే లేదు, సో ఇదంతా జరగలేదు. అవినాష్ వాళ్ళ ఫ్లాట్కి ఎందుకు వెళ్ళావు? అవినాష్ వాళ్ళ ఫ్లాట్కి ఎందుకు వెళ్ళావు సాయి? శేఖర్ భాషను కలవడానికి కాదు. అదే సరే, అవినాష్ వాళ్ళ ఫ్లాట్కి ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళలేదంటే చెప్పు, పర్లేదు చెప్పు. పిలిచారు, వెళ్ళాను. వెళ్ళాక ఏం చేసావు? ఏం చేశాను? నా దగ్గర ఎవిడెన్సెస్ చూపించాను. ఆల్ రైట్, ఏం ఎవిడెన్సెస్? ఏమున్నాయో అవే చెప్పమనండి సార్. ఏమున్నాయి మస్తాన్ సాయి? మీకు పంపిస్తానండి నేను. పంపించమనండి. ఇప్పుడు పంపిస్తారా? ఇప్పుడు నేను పంపిస్తాను, నాకు మెయిల్ ఐడి ఒకసారి పంపిస్తా. ఇప్పుడు మామూలుగా రివర్స్ అయ్యానని నువ్వు నా పైన రివర్స్ అయ్యావా, లేకపోతే దేని గురించి మాట్లాడావు?
అంత అంత స్టేట్మెంట్స్ ఇచ్చేసావు అండ్ అవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయి ఇప్పుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.